అమ్మ ప్రేమ. హాయ్ అందరికి నమస్తే, వెల్కమ్ టు మమ్మీ అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరు ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాం. అందరికి గుడ్ మార్నింగ్. ఈ రోజు వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాము. కానీ ముందుగా అందరికి థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే మా వీడియో మొన్నది 5K అయ్యింది. ఇట్లనే మమ్మల్ని సపోర్ట్ చేయండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీస్తాము మీ సపోర్ట్ తోటి కదా. చెప్పు అవును కదా. సో ఇంకా వర్క్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు, 9 అవుతుంది. ఈ పిల్లలు సతాయించుడు అది ఇది ఎక్కువ అయిపోయింది అనమాట. ఇంకా ఈరోజు మండే, దీపం ముట్టియాల ఇల్లు అది అన్ని పనులుంటాయి. ఇక ఈమెతోటే, వాళ్ళతోటే ఏ బాధ లేదు. ఈ అమ్మతోటి అంటే ఎత్తుకో, వంట ఎత్తుకో ఇక చూడు. తిని మా పాలు తీసుకొని వచ్చుడు. మనమైతే చార్ చేస్తున్నా ఈరోజు. చార్లకైతే కలమాక తింపుకోవాలి. ఫుల్ సతాయిస్తురు పిల్లలు అయితే నన్ను. ఇక నా బిడ్డే, ఏ ఏందది ఇప్పుడైతే నేను చారు పొయ్యి మీద వేసిన. ఇంకా మసులు తెలియదు. ఇది బెండకాయ ఫ్రై, మిరపకాయలు లేవు. సో ఇట్లా బెండకాయ ఫ్రై చేసిన. ఇంకో చార్లకి తీసుకున్న చింతపండు, పాలు, చాయ్, రైస్. ఉందా మీకు చాయ్ అంటే పిచ్చి, అందుకే చాయ్ ఉంది అని అంటుంది. నిన్న మనము ఎగ్ దోశ చేసుకున్నాము. ఇంకా ఎగ్స్ ఇంకా ఇవి మిగిలినాయి. ఇంకో అల్లం రబ్బా తీసుకుంటాము కానీ తినము. ఇంకో ఎట్లా అయిపోయింది చూడు. ఇది కాలికే ఉండాలేమో, నేను బాక్స్ వేసి పెట్టిన. మొత్తం బెల్లం అనేటిది కరిగిపోయింది అన్నమాట, అందుకని గాలికే పెట్టిన. ఇంకో వీడు చూడు, జిబ్బోల రబ్బడుతుంది. తిన్ను, ఏం సంగతి? నువ్వు ఇవ్వాలా లేయాలంటే ఇక భయమే నాకు. ఇప్పుడు చార్లకైతే శనగపిండి తీసుకుందాం అని అయితే వచ్చిన. ఇంకో ఇంత సరిపోతుండొచ్చు. ఇంత తీసుకో. ఫైనల్గా అయితే చారు అయితే కంప్లీట్ అయ్యింది. మా ఊళ్ళు పలస ఉంటేనే తింటారు, చిక్క ఉంటే తినరు. పిండి పిండి ఉంది అంటారు, అందుకని చెప్పేసి నేను పలస చేసిన, చిక్క ఉంటే తినరని. ఇంకో పాలు ఇప్పటిక పాల బండి వచ్చినప్పుడు మళ్ళీ కొన్ని పాలు తీసిన, ఎందుకంటే ఇంకో ఏమే మధ్యాహ్నం పూట పాలు పాలని అడుగుతుంది ఇట్లా అని చెప్పేసి తీసిండే. ఇంకా వంట పని అయిపోయింది. ఇంకా స్నానం చేసుకొని దేవునికి దీపం ముట్టించేస్తే వర్క్ అయిపోతుంది. తర్వాత ఇంకా మిగతా పని ఏం చేస్తానో చూపిస్తా. ఓకే, ఓ బుజ్జి దీపం ముట్టిస్తున్నా. నేను ఆడికి గేట్ కాడికి పిలుస్తున్నా, ఏం చేస్తున్నావు అని. లేట్ అయింది రోజు. సతాయించిండా తిన్నాడు? తిన్నావు, సతాయించలే. అది కింద పడి పొడుతుండు, మొత్తం రౌండ్ వేస్తుండు. సురేష్ అంటుండు నరాలని బయటకు తీస్తుండు ఆయన. అంటే కోపం వస్తుంది, ముందు పోతలేను అని. మీ అందరూ అయిపోయినాయి స్నానాలు, నేను ఒక్కనే ఉన్నాను. నేను వచ్చినాక పొట్టు పెట్టుకో.
దేవుడు కొడతాడు నిన్ను. గలీజ్ చేతితోటి ముట్టిస్తే మంచిగా ఉండదు. సరే బావా, సంపర్మాలు వస్తున్నావా? ఆడికి పోయి ఒక చిన్న ఒక పర్సన్ కలవాలి పని మీద. అట్లా అని సార్ అడిగాను. ఆవుల నుంచి గిచ్చా షూస్ హెవీ ఫార్మల్ షూస్. ఇంటర్వ్యూ పోతుంది జాబ్ కి. జాబ్ పోతుంది ఇంటర్వ్యూకి. ఏయ్ కమ్ ఆన్, ఆగో దాని కింద ఉన్నాయి షూస్ ఇడు. సాక్స్ లో వేసుకుంటావా? మరి కబుర్లు ఉంటాయి సైడ్, టీ షర్ట్స్ పైన ఉంటాయి చూడు. ఎందుకు కొట్టినావు బావ మమ్ముని? ఫేరెన్లో మొత్తం కుర్తి పడేసింది మొత్తం ఒకటిసారి. 70 రూపాయల ఫేరెన్లో మొత్తం ఇట్లా బయటకు వచ్చేసింది ఒకటిసారి ప్రెస్ అటు. లైట్ లైట్ ఫోకస్ వస్తుంది. ఎట్లా వచ్చిన మరి తప్పు పనిగా వస్తుందిగా బేట. నువ్వెవరు? నువ్వెవరు? మమ్ము నా ఒక్క బిడ్డ మంచిగా ఉండాలి అంతటి, లేకపోతే నేను రోజు కొడతా. మరి కొట్టానా? కొట్టదు కాదు. నువ్వు చెప్పి చెప్పిన పని మంచిగా గలీజ్ పని లేదు. దెబ్బలు పెద్దగానే నీకుగా ఆడతాయి దెబ్బలు. వాడి డాడీ వచ్చి తయారైడు అనుకుంటున్నాడు. మంచిగా అప్పుడు ఇట్లానే ఉంటుంటుంది. ఇది ప్యాంటు లూజ్ అయిపోయింది, బగ్గ అయిపోయింది. వస్తాడట. పాల డబ్బా ఎండకే ఉంది. ఇంకో ఆడ నేను పిల్లల్ని ఇద్దని వండబెట్టినా మమ్ము నల్ల ఇప్పినట్టుంది. అవో అది అసలు నల్లది పాయినది ఫిట్ చేసేది ఏడేసిందో మొత్తము ఉప్ప లోపలేసింది. ఇద్దరైతే వండుకోరు, బట్టలు ఉండేసి ఇంట్లో కొంచెం వర్క్ ఉంది, వర్క్ చేసుకోవాలి. ఓకే ఫైనల్గా అయితే బట్టలు వినడం అయితే అయిపోయింది. ఇంకా పిల్లలు అయితే లేవలేరు, ఎట్లా వింటా అనుకున్నా లేస్తే. కానీ ఇద్దరు అయితే మంచిగా వండుకున్నారు. ఇంకో ఇవి నిన్న బట్టలు ఆరలేవు, ఇప్పుడు ఆరినాయి. తీసుకో ఇంకా ఫోల్డ్ చేయాలి. మా దండాలు ఎప్పుడు ఫుల్లే ఉంటాయి అన్నమాట. అక్కడ చిన్నవి ఇక్కడ అక్కడ లంగోట్లు ఇక్కడ టీ షర్ట్లు ఎండేసిన. అటు సైడ్ ఎండేస్తే కింద పడిపోతూనే ఎండుతారేవో అట్లా అని చెప్పేసి ఇట్లా ఎండేసినుండే. ఇంకా బావనైతే వెళ్ళిండి ఒక పని మీద, కాల్ చేసి అయితే అడుగుతా ఎంతవరకు వచ్చిందని. ఇంకా మిగతా పని ఇంట్లో ఈరోజు ఏడుదాడి ఉంది, ఇంకా మిగతా పని కూడా చేసుకుందాము. ఎంతవరకు వచ్చింది పని? ఏమన్నాడు అంతేనా? తిన్నావు మరి అమ్మమ్మల ఇంటి పోయి? నేను బట్టలు పిండేసిన, పిండేసినంత సేపు అన్నారు, తర్వాత లేచిరు. అది కూడా వచ్చింది కదా యాడ్సెన్స్. యాడ్సెన్స్ అకౌంట్ ఇప్పుడు చేయాలి, వెరిఫికేషన్ చేయాలి, పేమెంట్. పెళ్లి పిల్లని చేసి వద్దామా? ఎప్పుడు? ఈరోజు నైట్. నీకు వీలు కదా? చూద్దాం, అమ్మ వచ్చిన తర్వాత ఆలోచన చేద్దాం. అమ్మ ఎట్లా అట్లా చూద్దామంటే తోముకోద్దన్నా కదా. టైం వచ్చేసి 4:30 అవుతుంది. నా వర్క్ అయితే అంతా అయిపోయింది. ఇంకా ఇక మమ్ము ఇచ్చిన పడే పడుతుంది. ఇగో నన్ను వేసుకొని అది చేయది. ఇంకో బట్టలు ఇక ఇవి ఎండినాయి, ఫోల్డ్ చేయాలి. ఇంకో ఇవి తెచ్చి ఇంట్లో వేసిన, చిన్నవి కదా మళ్ళా ఫ్రై అయిందనుకో ఇక సందేలు అంటారు, అందుకని చెప్పేసి 1 బట్టలు అయితే తీసుకొచ్చి లోపటేసిన. ఇంకా మిగతా అవి బయట ఉన్నాయి. ఇంకో బయట అంతా క్లీన్ అయిపోయింది. ఆ బట్టలన్నీ
ఇంకో ఇటు షిఫ్ట్ అయినాయి, ఇంకా ఇవే ఉన్నాయి ఈరోజు ఎండ్ అనివి. యాక్చువల్లీ ఇంకా ఆరుతుండే టైం, ఇంకా 4:30 అవుతుంది, ఇంకా జర్సేపు పెట్టినా ఆరుతుండే. కానీ వాళ్ళ టిన్ను వాళ్ళు వేసిన అనుకో ఏడుస్తాడు, ఇంకా అట్లా అని చెప్పేసి నేను ఆరేసుకున్నా. ఎప్పటికైనా తీసిటే ఆరేయాలి, ఎందుకంటే అవి నైట్ అయినా ఆరవు అట్లా అని చెప్పేసి. మమ్ము చుండెందు తీసుకున్నావు? ఏమో అంటేంది మమ్ము, నేను వేసుకోవద్దా? గుడ్ గర్ల్. ఏమైనా గుడ్ గర్ల్ అంటే మురుస్తుంది. చెల్లకైతే వచ్చేసిన చాయ్ వేడి పెట్టుకుందాము. పొద్దున ఎవరు తాగలేరు, సురేష్ హడావిడి హడావిడి వెళ్ళిపోయిండు, బావలు లేట్ వచ్చిండు, అన్నమే తిన్నాడు, ఇంకా అట్లానే ఉంది. ఎట్లా పెట్టి వచ్చా అట్లే, నేను కూడా తాగలేను. ఇంకా ఏమే పాలు అవుతావా? వీటిని ఈరోజు ఇప్పలే కొరుకుతున్నాయి. ఏ అల్లు ఉందిగా తినొచ్చు కదా, ఎందుకు కొరుకుతున్నావు? ఇక అది ఇంకొకటి, ఆయన పని మీద పోయిండు, అత్తమ్మ రాలేదు, ఎవరుతున్నాయి. నడు ఇంట్లోకి నడు. నువ్వు బట్టలు మాడత పెడతా అని 4:30 చెప్పిన, రేపు టైం వచ్చేసి 5:45. చూసిరా నా పని ఎంత స్పీడ్గా చేసుకుందామన్నా కానీ నాతో అవుతలేదు. వీళ్ళిద్దరు సతాయించుడికి, ఇంకా మా మమ్మూ అయితే మనీ 2 చేస్తుంది, ఇక అంతే. ఇంకా భరించాల కొన్ని రోజులు, ఇంకా మా అంటే ఒక 6 అయితే ఆమె స్కూల్కి పోతుంది. ఇక 4:00 5 o'clock వస్తుంది, ఇక ఆమె రాత ఆమెను రాసుకుంటుంది. ఇక సో చెప్పినా కదా ఈరోజు మా బావని పెళ్లి కొడుకు చేస్తున్నారు అని చెప్పేసి, ఇంకా నాకు వీలు కాలేదు, ఇంకా రేపు వెళ్ళి పెళ్లి కొడుకుని చేసి వస్తా. ఇంకా ఈరోజు హల్దీ ఫంక్షన్ ఉంది, ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా, వీళ్ళు లేకపోతే మమ్మగారంటేనేమో మంచిగా వెళ్ళి మమ్మని ఆమె ఎంజాయ్ చేసేది. ఇంకా నిన్ను గారిని ఎత్తుకొని కూసోవాలి, ఇంకా అక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది, ఇంకా నిద్ర పోడు అట్లా అని చెప్పేసి ఇంకా నేనైతే ఈరోజు పోస్ట్పోన్ చేసుకున్నా. రేపు వెళ్ళి పెళ్లి కొడుకుని చేసి ఇంకా ఎల్లుండి మ్యారేజ్కి అటెండ్ అయితే అయిపోతుంది. ఇంకా చిన్న డిన్నర్ అంటారా, ఇంకా అవి నాకు సెట్ కావు. వీళ్ళు చేసి అల్లరికి అక్కడ ఉండడానికి కూడా నాకు ఇబ్బందిగానే ఉంటుంది అట్లా అని చెప్పేసి, ఇంకా వీళ్ళు పెద్ద తర్వాత నేనే ఏడికైనా పోయి ఉండాలని అయితే నేను ఫిక్స్ అయినా. ఇంకా బావనైతే ఇంకా రాలేడు, వస్తాడేమో చూద్దాం. టైము 6:10 అవుతుంది, ఆవులు ఇప్పుడు వచ్చినాయి. ఎందుకు అవి చూడు, ఆకలి అవుతుందేమో వీటికి. అది తెల్లాడు కదా, ఎందు ఆడెందు నిలబడ్డది? నేను అలా బిడ్డ దగ్గర కురుకుతుంది అనుకున్నా. బావా వస్తుందా మరి ఏదోడు? ఇంకొక ఆవు ఈడుందా? అగో ఇగో ఎంత క్యూట్ గా కనిపిస్తుందా, వాళ్ళ బేబీని మాలిష్ చేస్తుంది నోటితోటి, బాగా అమ్మ ప్రేమ చెప్పలేనిది. మనము ఎవరి ప్రేమ అయినా గెలుచుకుంటామేమో గాని అమ్మ ప్రేమ అయితే గెలుచుకోకపోయినా గాని అది దొరుకుతుంది, అలాంటిది అమ్మ ప్రేమ. అగో చూడరి అమ్మ అంటే అమ్మనే దేవత. నేను అమ్మ అయినాక తెలిసింది అమ్మ ఒక విలువ. అప్పుడు తిడతది ఈమె ఇదే అని అనిపిస్తుండే, కానీ నేను ఇద్దరు పిల్లలకు అమ్మ అయిన తర్వాత మా అమ్మ నన్ను కననీకి ఎన్ని నొప్పులు భరించిందో నాకు అర్థమైంది. ఎంతైనా అనుభవించే వరకు తెలియదు కదా మనిషికి. చూడగో అది వాళ్ళ బిడ్డని ఎట్లా నాకుతుందో.
అయినట్టుంది, అందుకే అది లేట్ వచ్చింది. లేట్ గా లేటెస్ట్ వచ్చింది. లైట్ ఫోకస్ కి కనిపిస్తలేదు. అగో వచ్చింది. అగో ఇది వాళ్ళ మమ్మీ దగ్గర పోతలేదు. మానేసిందా ఇది? ఎందుకు ఇక దానికి ఎన్ని నెలలు బావా? ఇది మంచి నాకుతుందా బిడ్డ? నాకు ఎంత అయినా అమ్మ అమ్మనే కదా. దానికి ఇది పోతలేదు మరి. అంటే అవి కూడా ఆడుకుంటాయి కానీ ఇప్పుడు అది ఆకలి తినలేదా? తిన్నాయి కానీ అటు గడ్డి దొరకలేదు. ఎక్కువ అయిపోయింది అట్లా సరిపోతుంది. చూడు అమ్మ ఏమో చేసదంట. ఏంది మమ్ము ఆకులు తెంపుతున్నావా? ఎందుకురా? ఎందుకు పూజకా? అమ్మో మా మమ్ము నన్ను ఫోటో తీయరి, నన్ను ఫోటో తీయరి అని అంటుంది. సో ఓకే, పాలు విండుడు అయితే అయిపోయింది. ఇక ఇంకా కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలి. ఇక వీళ్ళతో చిన్నలతో ఆడాలా, వీళ్ళతో ఆడడం లేదు, మొత్తం బిజీ అయిపోతుంది. ఇంకా అట్లాగే జగన్ కూడా వయసు రావాలి, నేను మర్చిపోయింది. ఏమో మామ రమ్మన్నాడు, మళ్ళీ వచ్చి వర్రి అంటుండు. తినేసి వదులు, ఈ ఉన్నది వేస్ట్ అయిపోతుంది, ఎందుకు ఖరాబ్ అవుతుంది అని అన్నాడు. చూడాలి, ఒకవేళ పోతే నేను అటు పోతా, లేకపోతే ఇక వేరే ఎట్లానన్నా అవుతుంది. ఫ్రెష్అప్ అయిన తర్వాత ఇట్లానన్నా అవుతుంది ఇంకా. సో ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు బ్లాగ్ అయితే ఇంతే. ఈ బ్లాగ్ లో మళ్ళీ బ్లాగ్ లో కలుద్దాం. యాడ్సెన్స్ చేయలేదు, ఒకవేళ రేపు చేద్దాము. ఈ రోజు మొత్తం బిజీ అయిపోయింది, రేపు చూపిస్తా. ఓకే, ఇంకా మన బ్లాగ్స్ అయితే మంచిగా వచ్చినాయి, మంచిగా సపోర్ట్ చేసారు. అందరికి థ్యాంక్ యూ వెరీ సో మచ్. ఇంకా బాయ్ బాయ్.